मुख्यमंत्री गारी आदेश मेरे को गत अनेक संवत्सरालुगा ఎవరైతే దివ్యాంగులు మాకు మా శాఖను సపరేట్గా ఉంచాలనేటువంటి ఒక డిమాండ్తో చాలా సందర్భాలలో ప్రభుత్వానికి అధికారులకు శాఖ మంత్రిగా నాకు చాలాసార్లు విన్నవించడం జరిగింది. గత సంవత్సరమే ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఈ యొక్క శాఖను తప్పకుండా డీమెంటర్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి మరి శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవడం, అదేవిధంగా చివరకు దయచేసి చేర్స జాతాయిలో ఆలోచించి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే జిల్లా స్థాయిలో మరి దీనికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ బర్డెన్ కావచ్చు, అధికారుల యొక్క బదిలీలు కావచ్చు, నియామకం కావచ్చు, ఏమి ఉండవు. ఇదివరకే శాఖలో పనిచేస్తున్నటువంటి వివిధ స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళ అడ్జస్ట్మెంట్ ద్వారానే మరి దీన్ని అందులో నుంచి తీసి మూడు శాఖలను కలపడం జరిగింది. అందులో ప్రధానంగా దివ్యాంగులు, వయోవృద్ధులు, అదేవిధంగా ట్రాన్స్జెండర్ వీళ్ళని ముగ్గురిని కలిపి ఒక శాఖ కింద ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ శాఖను ఈరోజు మనము కొంచెం మార్పులు చేయడం జరిగింది. అది ఏదైతే స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి మనం చూసిన తర్వాత వైకల్యం కలిగినటువంటి వ్యక్తుల మరియు వయోవృద్ధుల ట్రాన్స్జెండర్స్ వ్యక్తుల సాధికారత శాఖగా మరి ఈరోజు జీవో ఇవ్వడం జరిగింది. ఈ జీవో ఇవ్వడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా దివ్యాంగులు వారు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఇన్ని రోజులు వాళ్ళ యొక్క ఆత్మగౌరవం కిందనే దీన్ని పరిగణించేది, వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని ఖచ్చితంగా కాపాడతామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం మేరకు వారికి ఈరోజు ఒక మంచి తీపి కబురు అందించడం జరిగింది. రేపు ప్రపంచ దివ్యాంగుల యొక్క దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నటువంటి వేళ ఒకరోజు ముందుగానే ఈ జీవోను రిలీజ్ చేయడం ఏదైతే ఉందో చాలా సంతోషం. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు, వయోవృద్ధులకు, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత మంచి నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ శాఖకు సంబంధించినటువంటి మిగిలిన ఏర్పాట్లన్నీ కూడా తక్కువ సమయంలోనే తీసుకొని మరి దీనికి సంబంధించినటువంటి నిర్వహణ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా దివ్యాంగ సోదరులు ఈ యొక్క పండుగ వాతావరణాన్ని కల్పించే విధంగా అంత సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క చిరకాల కోరిక మరి ఈరోజు తీరింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం, వయోవృద్ధుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా ఇక్కడ దివ్యాంగులకు అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే ట్రాన్స్జెండర్స్ కోసం వాళ్ళ అభివృద్ధి సంస్థను ఒకటి ప్రకటించి దాదాపు 21 మందితో సభ్యులను కూడా నియమించి వాళ్ళ సంక్షేమం కోసం 2 కోట్ల రూపాయల నిధులు కూడా వెచ్చించడం జరిగింది. ఇక నుంచి దివ్యాంగులు, వయోవృద్ధులు, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఈ శాఖ కిందకి రావడం ద్వారా మరి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని చెప్పేసి మనవి చేస్తూ మరొకసారి మా దివ్యాంగ సోదరులకు, ట్రాన్స్జెండర్స్కు, వయోవృద్ధులకు మా శాఖ పరంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం.
నెరవేర్చినందుకు వికలాంగ పక్షాన